నమస్కారం అందరికీ. ఈరోజు టాపిక్ వచ్చేసి జ్ఞాపక శక్తి పెంచుకోవడం ఎలాగో, దానికోసం కొన్ని టిప్స్ నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. జీవితం మనిషిపై ప్రభావం పెంచుతుంది. దానివల్ల జీవితంపై ఒత్తిడి చాలా ఎక్కువ అవుతుంది. కారణంగా మానసికంగాను శారీరకంగాను ఒత్తిడి ఎక్కువ అవుతుంది. జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. ఒక దగ్గర పెట్టిన వస్తువు మరొక దగ్గర వెతుకుతూ ఉంటారు. దీనికి ఒత్తిడి ఆందోళన ప్రధాన కారణాలు. అంతేకాదు, యాంత్రిక జీవితం కూడా టెక్నాలజీపై ఎక్కువ ఆధారపడడంతో ఏది గుర్తుపెట్టుకోలేరు. పిల్లలలో జ్ఞాపక శక్తి పెరగాలని కోరుకుంటున్నారా? అయితే ఏం పర్వాలేదు, ఇప్పుడు చెప్పబోయే కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి, మంచి బెనిఫిట్స్ పొందండి. నిద్రలేమి వలన కూడా జ్ఞాపక శక్తి చాలా తగ్గిపోతుంది. రాత్రంతా టీవీలు, సినిమాలు, వాట్సాప్, ఫేస్బుక్, ఇట్లా ఫ్రెండ్స్, సినిమాలు, షికార్లు, ఇలా రకరకాల వ్యాపకాలతో లేటుగా నిద్రపోవడం చేసుకుంటున్నారు. దీని వలన జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. మీకే కాదు, పిల్లలకు కూడా జ్ఞాపక శక్తికి సంబంధించిన సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జ్ఞాపక శక్తి పెంచే ఆహార పదార్థంలే కాదు, కొన్ని చిన్న చిన్న టిప్స్ ద్వారా కూడా జ్ఞాపక శక్తి క్యారెట్, క్యాలిఫ్లవర్ను తీసుకుంటూ ఉండాలి. 50 నుండి 60 గ్రాముల క్యాలిఫ్లవర్ను కొంచెం కొత్తిమీర తీసుకొని పైన ఉప్పు, నిమ్మకాయ, మిరియాల పొడిని కలుపుకొని ఉదయాన్నే అల్పాహారంగా తీసుకుంటూ ఉండాలి. మంచి ఫలితం ఉంటుంది. భోజనం చేసిన తర్వాత 1 గ్లాస్ మజ్జిగను తీసుకోవాలి. మజ్జిగ తాగడం వలన శరీరానికి చలవ చేస్తుంది. దీని వలన ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి. సో జ్ఞాపక శక్తి పెరగడానికి తోడ్పడుతుంది. పరీక్షల సమయంలో పిల్లలు చదువుకుంటూ ఉంటారు. రాత్రి 10 గంటల తర్వాత కూడా చదువుతూనే ఉంటారు. అలాంటప్పుడు ప్రతి 1 గంటకు 1 గ్లాసు మంచినీళ్ళు తాగడం చాలా మంచిది. పడుకునే సమయంలో కూర్చొని చదువుకుంటే జ్ఞాపక శక్తి మెరుగవుతుంది, ఏకాగ్రత కూడా చాలా పెరుగుతుంది. చదివిన చదువు కూడా ఈజీగా మెదడుకు అందుతుంది. ఎక్కువ సమయం చదువుతూ ఉండడం వలన చాలా అలసిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు అటు ఇటు తిరుగుతూ కొంచెం రిలాక్స్ అవ్వడం చాలా, నిద్ర పోగొట్టుకోవడానికి టీ, మరే ఇతర అలవాట్లను చేసుకోకూడదు. డైరీ ప్రోడక్ట్స్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కాల్షియం ఎక్కువగా ఉండే పెరుగు, చీజ్, పాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇవి మెదడుకు ఉత్సాహాన్ని కలగజేస్తాయి. ప్రత్యేకంగా పెరుగులో ఉండే ఎమినో యాసిడ్స్ మెమరీ పవర్ని పెంచుతుంది. ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయంటే అదే పనిగా గంటల తరబడి చదివేస్తూ ఉంటారు చాలామంది స్టూడెంట్స్. ఇలా చేయడం వలన మెదడుపై ఒత్తిడి పెరగడం వలన గుర్తుండడం చాలా, ఒత్తిడి పెరగడం వల్ల ఏది గుర్తుండదు. కాబట్టి ఎప్పటికప్పుడు చదువుకోవడం చాలా బెటర్. ఎందుకంటే చదువుకునే టైంలో 1 గంటకు 1 సారి బ్రేక్ తీసుకొని మళ్ళీ చదవడం చాలా మంచిది. ఇది మైండ్కు రిలాక్సేషన్ని ఇస్తుంది. సో మీరు కూడా పాటించండి, మంచి రిజల్ట్స్ పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బట్ ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మంచి మంచి టాపిక్స్తో, ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను.